నమస్కారం, నా పేరు మోనిక. వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే పలు మండలాలలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, గత 3 రోజుల క్రితం బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 2 కౌన్సిలర్లు గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈరోజు 3 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు గట్టి షాక్ తగిలిందనే చెప్పవచ్చు. 1వ వార్డ్ కౌన్సిలర్ సూరం సంగీత బానేష్, 3వ వార్డ్ కౌన్సిలర్ పత్తిపాక రేణుక రాజ్కుమార్, 19వ వార్డ్ కౌన్సిలర్ కొమ్మల సురేష్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొంతమంది కౌన్సిలర్లు త్వరలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని సమాచారం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఆందోళన మొదలైంది. మేము ఇండిపెండెంట్ ఫస్ట్ వార్డ్ నుండి ఇండిపెండెంట్ గా గెలిచామండి. టిఆర్ఎస్ అభిమానం కొద్ది టిఆర్ఎస్ లో కలిసాము. అయినా మాకు 4 సంవత్సరాల నుండి గుర్తింపు లేకపోవడంతో మాకు టిఆర్ఎస్ అంటే కొంచెం విసిగెక్కి మేము కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చెంది చెందామనేసి అనుకుంటాం.